Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ku pedda aardhika anda dorikinatlena Janasena adineta Pawan Kalyan taja vyakhyalanu batti chuste party ki pedda finance share dorikinatle anipistondi. ప్రస్తుతం పార్టీని అభ్యర్థులతో పాటు నిధుల సమస్య కూడా పట్టిపీడిస్తోంది. వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేయాలంటే రెండు ప్రధాన సమస్యలు అవరోధంగా మారుతున్నాయి. మొదటిదేమో అభ్యర్థుల కొరత, ఇక రెండవదేమో నిధుల కొరత. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చినా జనసేనకు పెద్ద సమస్యలు ఈ రెండే. సో ఈ సమస్యలను అధిగమించడంలో భాగంగానే నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకి మద్దతుగా పవన్ మాట్లాడినట్లున్నారు. నరేంద్ర మోడీ పాల్గొన్న భీమవరం సభకు ఎందుకు వెళ్లలేదయా అంటే, సిట్టింగ్ ఎంపీ రఘురామరాజు పాల్గొనే అవకాశం రానప్పుడు తానెందుకు వెళ్లాలన్న కారణంతోనే వెళ్లలేదనే పనికిమాలిన లాజిక్ వినిపించారు. ఏది ఏమైనా ఇక్కడ అర్థమవుతున్నది ఏమంటే, వచ్చే ఎన్నికలలో నరసాపురం ఎంపీగా జనసేన తరఫున రఘురామరాజు పోటీ చేయబోతున్నారని, వచ్చే ఎన్నికల నాటికి రఘురామరాజు వైసీపీ నుండి బయటకు వచ్చేయడం ఖాయం. మరప్పుడు ఏ పార్టీలు చేరాలనేది పెద్ద ప్రశ్న. దానికి సమాధానంగా జనసేనలోనే రఘురామరాజు చేరబోతున్నట్లు గతంలోనే చెప్పుకున్నాం. దానికే ఇప్పుడు పవన్ మాట్లాడింది మద్దతుగా ఉంది. రఘురామరాజు జనసేన తరఫున పోటీ చేస్తే కొంతవరకు నిధుల కొరతతో పాటు అభ్యర్థుల కొరత కూడా తగ్గే అవకాశం ఉంది. రఘురామరాజు ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాంకులను మోసగించి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన కేసులను చూస్తేనే తెలిసిపోతుంది ఆయన ఆర్థిక పటిష్టత. కాబట్టి వచ్చే ఎన్నికలలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పోటీ చేయాల్సిన అభ్యర్థుల ఎంపికలో కూడా రఘురామరాజు కీలకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వాళ్ళందరి ఎన్నికల ఖర్చును కూడా భరించక తప్పదు. రాజుగారు పెద్ద మనసు చేసుకుంటే జిల్లా వ్యాప్తంగా అభ్యర్థుల ఖర్చును భరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో కనీసం ఒక జిల్లాలో అభ్యర్థులు వాళ్ల ఖర్చులకు రఘురామరాజు రూపంలో పవన్కు పెద్ద ఫైనాన్షియర్ దొరికినట్లే కదా.